నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఆయన ఒక వేదాంత జ్ఞానజ్యోతి. విశ్వమంతటా సనాతన ధర్మ కాంతులను ప్రసరింపజేశారు. అంతేకాదు, దేశంలో సామాజిక సామరస్య దీపాలను వెలిగిస్తూనే తనదైన ఆధ్యాత్మిక సాధన చేశారు. ఆర్ష విద్యా గురుకులాలు స్థాపించారు. ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. మరెందరికో వేద విద్యను అందించారు. పీఠాధిపతులను ఒక్కటిగా చేశారు. ఆచార్య సభలను నిర్వహించారు. హైందవమే జీవనమన్నారు. సమత మమతలను చాటి చెప్పారు. శృంగేరి పీఠం నుంచి ఆదిశంకరుల పురస్కారాన్ని అందుకున్న తొలి వేదాంతి కూడా ఆయనే. దేశాధినేతల నుంచి సామాన్యుల వరకు ఎందరికో మార్గదర్శనం చేశారు. భారత్ను విశ్వగురు పీఠంపై నిలిపేందుకు అహరహము శ్రమిస్తూనే అద్వైత సిద్ధి పొందారు. గంగానదీ తీరంలోని స్వామీజీ ఆశ్రమంలో దయానంద సరస్వతి మహాసమాధి క్రతువు శాస్త్రోక్తంగా ముగిసింది. భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఎందరో పుణ్యపురుషులకు, ఆధ్యాత్మికవేత్తలకు, ఋషులకు జన్మభూమి. అలాంటి ఋషి పరంపరకు చెందిన వారే పూజ్యశ్రీ స్వామి దయానంద సరస్వతి. ఋషికేశ్లోని ఆర్ష విద్యా గురుకులంలో స్వామీజీ మహాసమాధి క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ఆయన శిష్యులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. హైందవ సంస్కృతి మహాప్రవాహంలో అభ్యుదయ రూపమెత్తిన శాశ్వత చైతన్య మహాతరంగం స్వామి దయానంద సరస్వతి. స్వామీజీ మహాసమాధి పొందడంతో దేశ విదేశాల్లోని ఆయన శిష్యులందరూ ఋషికేశ్ వచ్చారు. స్వామీజీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. యవ్వనప్రాయంలోని సన్యాస దీక్షను స్వీకరించి ఆదిశంకరుల స్ఫూర్తితో భరతవర్షంతో పాటు సప్త ఖండాలు పర్యటించారన్నారు. స్వామీజీ మహాసమాధితో హిందూ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. స్వామీజీ శిష్యుడిగా మూడేళ్లపాటు ఋషికేశ్ ఆశ్రమంలోనే గడిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వామీజీ పరమపదం వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్వామీజీతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ 12 ఋషికేశ్ ఆశ్రమంలో స్వామీజీని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2 గంటల పాటు వారితో పాటే ఉన్నారు. అటు సంఘ్ పెద్దలు దత్తాత్రేయ హోసబలే, విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు అశోక్ సింఘాల్, బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాచి, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మహాసమాధికి హాజరయ్యారు. Of our country. Prime Minister paid his last respects through a tweet from USA. Today we lost a great teacher, great leader of Hindu religion in the demise of Pujya Swami Dayananda. We all pay our respects to the departed great soul. Hindu dharma ke liye, Hindu samaj ke liye badi kirti zarur hai aur unke dikhaye gaye raaste par chalkar hum sab log is kirti ko pura karne ka prayas karenge. स्वामी जी के श्री चरणों में लगभग 30 साल पहले से मुझे बैठने का मौका मिला और वो विलक्षण संत थे.
आज हिंदुस्तान के अंदर क्या पूरे विश्व में परम पूजनीय स्वामी जी महाराज की जो क्षतिपूर्ति हुई, उनकी क्षतिपूर्ति होना बहुत मुश्किल और उनको सच्ची श्रद्धांजलि यही होगी, उनके बताए हुए मार्ग पर हम चले, वो आध्यात्मिकता और समाज राष्ट्र के लिए जो उन्होंने किया उसके लिए कुछ भी कर पाते। ఆర్ష గురుకులంలోనే స్వామీజీ మహాసమాధి ఏర్పాట్లు చేశారు. తరువాత ఆయన శిష్యులందరూ పార్థివ దేహానిపై విభూతిని చల్లి వీడ్కోలు పలికారు. స్వామీజీ పార్థివ దేహమును వీడి పరబ్రహ్మతత్వంలో లీనమయ్యారు. స్వామీజీ సిద్ధి పొంది ఈరోజు మహాసమాధి భూమిని ఖననం చేసి అందులో ఏకాదశ రుద్రాలతోటి అభిషిక్తం చేసినటువంటి జలాన్ని స్వామివారిపై అభిషేకం చేసి సంప్రోక్షణ చేసి వారిని మహాసమాధికి తీసుకెళ్లడం జరిగింది. దక్షిణాన తమిళనాడులోని మారుమూల పల్లెలో జన్మించిన స్వామి దయానంద ఉత్తరాన హిమాలయ పర్వత సానుగుల వరకు తన జీవన ప్రస్థానం కొనసాగించారు. భారతీయ ఏకాత్మతకు స్వామీజీ జీవితమే ప్రతిరూపం. స్వామీజీ తలపెట్టిన మహాయజ్ఞం భారత్తో ఆగలేదు. 7 ఖండాలు తిరిగారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం తపన పడ్డారు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలతో ఒక పరమహంస పరివ్రాజకాచార్యులు మాకు గురువుగారు దయానంద సరస్వతి స్వామివారు, అలాగే మాకు జగద్గురువులైన భారతీతీర్థస్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం వారిని ఎంతో ఘనంగా వారి యొక్క పార్థివ దేహానికి వీడుకోలు పలకడం జరిగింది. జగద్గురువుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఈ కార్యక్రమం శాంతం శాస్త్రోక్తంగా జరగడంలో తోడ్పడ్డాయి. వారి యొక్క ఆశయం కోసం, వారి యొక్క ఆశ, వారి యొక్క ఆశయం రెండూ ఒకటే. ఆ ఆశయాన్ని, వారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా మేమందరం ఒకటిగా ఉంటాము, సాధిస్తామనే దృఢమైన సంకల్పం ఉంది వారి యొక్క మహాసమాధి సన్నిధిలో నుంచి చెప్తున్నాం. అందరికీ శతద సహస్రద అపరిమితమైన ఆ పరమాత్మ అనుగ్రహం, సద్గురువు యొక్క కృపా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. తన మాటలతో చేతలతో నిరంతరం సమాజ హితమే కాంక్షించిన స్వామి దయానంద భారతీయులందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాత. విశ్వగురువు స్వామి దయానంద సరస్వతికి సంబంధించిన మరిన్ని విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.